యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. సో ఆ ఫస్ట్ వీడియో బేస్ చేసుకొని చాలామందిని మేము ఇన్వైట్ అయితే చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్లో. సో ఈ వాట్సాప్ గ్రూప్లో కంప్లీట్గా మనం ఫ్రీగా 100 రోజుల కోర్సెస్ని ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దాంట్లో భాగంగా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నాము. సో ఏ రోజు వర్క్ ఆ రోజు వాట్సాప్ ద్వారా, కొన్ని వీడియోస్ ద్వారా కూడా మనకు పెడుతున్నారు. సో ఫస్ట్ వర్క్ ఏంటంటే, మీరు రోజు ఇంట్లో చూసినా లేదంటే మార్నింగ్ నిద్ర లేచించి ఎటువంటి వర్క్స్ చేశారో ఆ వర్క్స్ని హోంవర్క్గా పెట్టమని చెప్పాను. సో అదే ఇక్కడ రాసుండేదండి. సో చాలామంది చాలా ఇంట్రెస్ట్గా నీట్గా ప్రిపేర్ చేసి నాకు ఫొటోస్ అయితే పంపించడం జరిగింది. ఫస్ట్ శారదా గారు చూసినట్లయితే నీట్గా, మీరు కావాలంటే దీన్ని స్టాప్ చేసుకొని వీడియో చూడొచ్చు. సో నీట్గా, చాలా నీట్గా అయితే వర్క్ చేశారండి. సో ఒక 12-13 చేస్తున్నారు, అండ్ ఇక్కడ రిమైనింగ్ కూడా మొత్తం 20 చేస్తున్నారు. రియల్లీ నైస్ మ్యామ్, అండ్ కీప్ ఇట్ అప్. నెక్స్ట్ వన్, యా సదయ్య, సదయ్య గారు కూడా ఇక్కడ చాలా నీట్గా అయితే హోంవర్క్ అయితే చేయడం జరిగింది. సో మార్నింగ్ అతను నిద్ర లేచించి ఎటువంటి సెంటెన్సెస్ అయితే ఉన్నాయో వాటిని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ సీదా నెక్స్ట్ వన్, విఆర్ఎన్ అని ఉంది, నేమ్ అయితే కరెక్ట్గా కంప్లీట్గా లేదు. సో ఆ సార్ కూడా ఇక్కడ నీట్గా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలా కాకుండా రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి, అంటే మీరు మార్నింగ్ నిద్రలేచి నుంచి మీ నోట్లోంచి అటువంటి వచ్చేటువంటి సెంటెన్సెస్ మాత్రమే రాయండి సార్. అండ్ ఎనీహౌ, నైస్ వర్క్. అండ్ సీదా నెక్స్ట్ వన్, అమర్. అమర్ గారు చాలా నీట్గా ఇక్కడైతే మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది, నీట్గా టైప్ చేసి మరీ మనకు పెట్టడం జరిగింది. సో కుట్తో ఎటువంటి సెంటెన్స్ చేయొచ్చు, కుట్తో మనం రోజు ఏ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు అని చాలా నీట్గా అయితే ఇవ్వడం జరిగింది. నైస్ సార్, వెరీ గుడ్. అండ్ ఇంకా ఎవరైనా వీటికి కావాలంటే స్టాప్ చేసుకొని రాసుకోవచ్చు. అండ్ సి నెక్స్ట్ వన్, యా మళ్ళీ ఇక్కడ అతనే అప్లోడ్ చేస్తున్నారు ఇంకొక వర్క్ కూడా. అమర్ ఇక్కడ కూర్చోండి, మార్నింగ్ అతను నిద్ర లేచి నుంచి ఏమేమి వర్క్స్ చేశాడు అనేది ఇక్కడ నీట్గా క్లియర్గా మనకైతే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మళ్ళీ కొంతమంది ఇక్కడ చేస్తున్న నవీన్ కుమార్ అనే సార్ ఒక అతను చేస్తున్నారు. సో అతను మార్నింగ్ నిద్ర లేచి నుంచి ఎటువంటి వర్క్స్ చేశారు అనేది నీట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వెరీ గుడ్ సార్, నైస్ కీప్ టాప్. అండ్ స్వీటీ, స్వీటీ చౌదరి గారు కూడా ఇక్కడ నీట్గా రాసి మనకు ఫోటో అయితే తీసి పంపించారండి. సో నియర్లీ ఆమె ఒక 20 అబోవ్ అనే క్రియేట్ చేసినట్టుంది. సో చాలా నీట్గా తయారు చేసి మరీ ఇంట్లో వాచ్ చేసి మరీ నీట్గా చక్కగా రాసి మరీ ఇచ్చింది. థ్యాంక్ యూ స్వీటీ గారు. అండ్ ఇంకా చాలా కూడా చేస్తున్నారు స్వీటీ గారు, చూడండి ఇక్కడ. యా ఇవన్నీ కూడా ఆమె నీట్గా చాలా నీట్గా హోంవర్క్ అయితే చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్. రియలీ నైస్ మ్యామ్. అండ్ శ్రీదేవి గారు ఆల్రెడీ, యా ఆమె కూడా ఒక 13 వరకు అయితే హోంవర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ శ్రీనాథ్, శ్రీనాథ్ గారు చాలా చక్కగా చాలా కాన్సన్ట్రేట్గా చేస్తున్నారండి. ఈవెన్ రెడ్డింగ్ అండ్ బ్లూయింగ్ యూస్ చేసి మరి, అంటే అతని యొక్క ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనం చాలా చక్కగా అయితే మనకి ఇక్కడ అర్థమవుతుందని చెప్పొచ్చు. సో మార్నింగ్ నిద్ర లేచించి అతను నోట్లోంచి వచ్చేటువంటి ఎటువంటి వర్డ్స్ అయితే, సెంటెన్సెస్ అయితే ఉన్నాయో అవి చాలా నీట్గా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. రియల్లీ సూపర్బ్ సార్. అండ్ నెక్స్ట్ వన్, యా యాక్చువల్లీ నేను ఇక్కడ ఈరోజు హోంవర్క్ అయితే ఇచ్చాను వీళ్ళకి. సో ఏమంటే, నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటి టాపిక్ మీద మీరు ఒక 2 రోజుల్లో ఒక వీడియో చేసి పంపించండి, మేము ఇట్లాగే మన వెంకటగిరి ఇంగ్లీష్లో మీకు పబ్లిష్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి చాలా నీట్గా అయితే వీళ్ళు ఇక్కడ చేశారండి. అండ్ నెక్స్ట్, అండ్ ఇంకా ఇక్కడ చూసినట్లయితే అను విశ్వం కాలేజ్ స్టూడెంట్. సో ఈమె కూడా చాలా నీట్గా హోంవర్క్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసి మరి నీట్గా రాయడం జరిగింది. నైస్ అండి. నెక్స్ట్, ఆమె ఇంకా మొత్తం ఒక 26 ఎగ్జాంపుల్స్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సూపర్ అండి. నెక్స్ట్ భానుకుమార్, సో అతను కూడా కొన్ని యూస్ చేస్తున్నారు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, కరెక్షన్ చేసుకోండి. అండ్ అమర్, ఇంకా అమర్ మంచి మంచి సెంటెన్స్ని మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. రియలీ నైస్ సార్. అండ్ ఇక్కడ నేమ్ అయితే లేదు, ఎవరు హోంవర్క్ అయితే నీట్గా చక్కగా చేసి మరి మనకు పెట్టున్నారు. సో రియలీ సూపర్, నైస్, అండ్ కీప్ ఇట్ అప్. అండ్ దీపిక గారు కూడా ఇక్కడ మనకు హోంవర్క్ అయితే ఇక్కడ చేయడం జరిగింది, చాలా నీట్గా క్లియర్గా ఇచ్చున్నారు, నైస్. అండ్ ఎవరో నేమ్ అయితే లేదు, పులి అని ఉంది. సో కానీ ఇంకా క్లారిటీగా ఫోటో తీసి పంపిస్తే మా వ్యూవర్స్కి చాలా
నీట్గా అర్థమవుతుందండి. సో వెరీ నైస్. అండ్ పవన్ అంటండి, మార్నింగ్ నిద్ర లేచిన సెంటెన్స్ని నీట్గా రాశారు. అండ్ శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేసి మనకు పెట్టడం జరిగింది. నెక్స్ట్ శోభ గారు కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ శివ రాథోడ్, సో ఆయన కూడా నీట్గా విత్ కొన్ని ఎగ్జాంపుల్స్, ఐ మీన్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగాలి అన్న దాని గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది రెగ్యులర్గా. అండ్ ప్రేమ్ కుమార్, ఎస్ ప్రేమ్ కుమార్ అనే అతను కూడా చాలా నీట్గా ప్రిపేర్ చేసి చాలా కాన్సన్ట్రేట్గా చేసినట్టుగా అనిపిస్తుంది ఇక్కడ నాకు. వెరీ గుడ్ అండి, నైస్. ఇంకా చాలా చేస్తున్నారు ప్రేమ్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ కంప్లీట్ నేమ్ అయితే లేదు, బిఎల్ అని ఉంది. సో అతను అయితే బోర్డు మీద రాసి మరీ మనకు ఫోటో తీసి పంపించడం జరిగిందండి. చాలా నీట్గా రెగ్యులర్గా ఎలాంటి యూజ్ చేస్తారనేది ఇవ్వడం జరిగింది. సూపర్ సార్. అండ్ నెక్స్ట్ వన్ హరీష్. హరీష్ గారు కూడా ఇక్కడ నీట్గా చాలా చక్కగా ప్రిపేర్ చేసి మనకు ఇక్కడ పెట్టడం జరిగింది. రియల్లీ నైస్ అండి. అండ్ ఇక్కడ నేనే ఇక్కడ అప్లోడ్ చేశానండి మొన్న ఫస్ట్ దాంట్లో హోంవర్క్ అనేది, సెకండ్ వీడియోలో మనకు హోంవర్క్ అనేది ఇవ్వడం ఏదైతే జరిగిందో ఆ వీడియోకి సంబంధించి ఆన్సర్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ఒకవేళ ఆన్సర్స్ కావాలనుకున్న వాళ్ళు దీంట్లో చూసి చెక్ చేసుకోవచ్చు కూడా అండి, స్టాప్ చేసి వీడియో. యా ఇక్కడ ఇంకొకటి చూసారంటే ఈ ఫోటో నేను ఒక ప్రాజెక్ట్ ఇచ్చున్నానండి, వాళ్ళు రేపటి లోపల చేయాలి. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం నెట్లో ద్వారా కానీ లేకపోతే వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకొని మొబైల్ ముందు పెట్టుకొని ఒక వీడియో తయారు చేసి మరీ నాకు పంపించాల్సి ఉంటుంది. అలా పంపించడం ద్వారా తర్వాత మనం వాళ్ళని అంతా కూడా ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా కూడా వెంకటగిరి ఇంగ్లీష్తో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ మనకు వీడియోలో వెంకటగిరి ఇంగ్లీష్లో ఆ వీడియోని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా స్టూడెంట్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నామండి. అండ్ శివ రాథోడ్ గారు కూడా ఇంకొన్ని మళ్ళీ కొన్ని సెంటెన్సెస్ అదే ఇక్కడ పెట్టారు. చాలామంది జాయిన్ అవుతున్నారు చూడండి మా గ్రూప్లో. ఈరోజు ఒక్కరోజే చాలామంది జాయిన్ అయ్యారు, వన్ ఆర్ టూ మెంబర్స్ లెఫ్ట్ కూడా అయిపోతున్నారు. సో నెక్స్ట్ రాములు గారు ఇక్కడ ఇవ్వడం జరిగింది హోంవర్క్ 2. అతనే ప్రిపేర్ చేసి నేను ప్రిపేర్ చేసి అతనే ప్రిపేర్ చేసి కొన్ని పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ చక్కగా చూడవచ్చు, ఇక్కడ కూడా కొంతమంది జాయిన్ అవ్వండి. సో ఇదే అండి ఈరోజు విశేషాలు. సో వెంకటగిరి ఇంగ్లీష్తో డైరెక్ట్గా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా నేర్చుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ వచ్చింది. సో ఇంకా ఎవరైనా కనుక మా గ్రూప్లో యాక్టివ్గా నిజంగా పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఫ్రీగా 100 రోజులు మీకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ 100 రోజుల్లో ఈ వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. సో చక్కగా మీరు వచ్చి మేము ఏదైతే ప్రాజెక్ట్ ఇస్తామో మాట్లాడేది ఉంటుందో వీడియోస్ చూపిస్తూ, ఐ మీన్ వీడియోస్ పెడుతూ మీరు ప్రాక్టీస్ చేసుకొని చాలా ఈజీగా ఈ 3 నెలల్లో మీరు డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ బ్లెస్ అవర్ students to enhance their communication skills. Thank you so much.